కలుష కిత్తానాం పాపాచార దురాత్మనం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథా. కలియుగంలో కలుష చిత్తం కలిగినటువంటి వాళ్ళు, పాపాచార దురాత్ములైనటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించటానికి రమాకాంతుడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు అనేటువంటి మహత్తర మంగళ శ్లోకాన్ని విన్నాం. ఇప్పుడు డోలోత్సవాన్ని వీక్షిస్తున్నాం. ఇది ఒక ఆనందోత్సవం. ఊయలపైన ఆ దేవదేవుడు ఊరేగుతుంటే మనము చూసేటువంటి సుందర దృశ్యం. ఊహలలో ఉయ్యాల, అనేక రకమైనటువంటి చక్కటి ఊహలకు నిలయం ఉయ్యాలగా భవిస్తుంటాం. మనకు మానవ మాత్రులకు ఊహలు, కానీ పరమాత్మునికి ఏం ఊహలుంటాయండి? ఆయనకు ఎటువంటి ఊహలు లేవు. అది ఏమిటయ్యా అంటే, స్వామి మనను అనుగ్రహించడమే మన యొక్క దివ్య కటాక్ష సంపన్నత. అందుకనే అలరించాలి స్వామి, ఉయ్యాలలో ఊగాలి, మనందరినీ కూడా కరుణించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండుని భావంబు తెలిపేనే ఉయ్యాల అని చెప్పి అన్నమయ్య ఊయల పాటలు రాస్తూ చక్కగా రాస్తూ ఉంటాడు. అంటే ఊయలలో ఊరేగుతున్నటువంటి స్వామి కూడా కేవలము తాను ఆనందాన్ని పొందకుండా తన భక్తులకు కూడా దివ్యానందాన్ని కలగచెయ్యాలి అనేటువంటి భావంతో మనకు నేత్రోత్సవం ప్రసాదించడం కోసం స్వామి చేసేటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమం. ఇంకోటి ఏమిటయ్యా అంటే, అలసి సొలసినటువంటి స్వామికి ఆస్వాదయుక్తమైనటువంటిది. సింహాసనముపై అంగనామడులతో అమరవేయం చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి దక్షిణద ప్రాంతం చతురహాధారం పశ్చాదులంజం పంచహోదారం ఉత్తరదః ప్రాంచకం షడ్హోదారం ఉపరిష్టాత్ ప్రాంచకం సప్తహోదారం హృదయం యజోగం శిపత్యశ్చ యథావకాశం గ్రహాన్ యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం వృణాశ్చ సర్వాః సీతా దేవతాః ప్రీతా అభీష్టా భవంతి గ్రహణ్యేష్ట్యా యజతే ఇమాన్ జనతాకం సంగ్రహణీతి తాదశారత్నైరశనాభవతి తాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే భవంజే భవతి ఊర్ఘ్వై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదశ్వమేధ సమృద్ధ్యై శతమానం భవతి శతాయుః పురుషశ్యతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హరిః ఓం.